వారి యొక్క ప్రస్తావన మనకు ఆ యొక్క సహస్ర నామాల్లో మనకు రావడం జరుగుతుంది. రాక్షసులను సంహరించడానికి దేవతలు తమలో నుంచి అంశాలను వెలువరింప చేస్తారు. ఆ రకంగా శివుడు నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి ఎలాగైతే తమ అంశాలుగా వెలువరింపబడ్డారో అదే రకంగా వరాహ అవతారము నుంచి వారాహి అనేటటువంటి అంశ వెలువరింపబడినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే వరాహి అన్న వరాహి నుంచి వారాహి వచ్చిందంటే దుష్ట సంహారం, వరాహ నరసింహస్వామి అదేనా? దుష్ట సంహారం, దుష్ట సంహారం ఒకటి. రెండవది, ఇక్కడ జనసేనాని గురించి మీరు ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి జనసేనాని అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ఒక పదాలలో ఈ పదాన్ని కూడా విరివిగా వాడడం జరుగుతుంది. ఇక్కడ ఒక రాజకీయ యుద్ధం అనేటటువంటిది ఇప్పుడు మనకు రాష్ట్రంలో రాజుకున్నది. రాజకీయ వేడి అనేటటువంటిది క్రమేపీ రోజు రోజుకు ఆ వేడి ఇంకా ద్విగుణీకృతమవుతూ పోతున్నది. ఈ రాజకీయ యుద్ధంలో మనకు సైన్యాధిపతి అత్యంత ముఖ్యమైనటువంటి వాడు. సైన్యాధిపతి పైనే యుద్ధం యొక్క గెలుపు ఓటములు అనేటటువంటివి మనకు ఆధారపడి ఉంటాయి. మనకు కురుక్షేత్ర యుద్ధాన్ని తీసుకున్నా కూడా పాండవుల తరఫున సైన్యాధిపతి ఉన్నాడు, కౌరవుల పరుదన సైన్యాధిపతి ఉన్నాడు. ఆ రకంగా ప్రతి ముఖ్యమైనటువంటి యుద్ధానికి సైన్యాధిపతి అనేటటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ యుద్ధం యొక్క గెలుపు ఓటములను నిర్ణయించేటటువంటి నిర్ణాయక శక్తి కలిగినటువంటి స్థానము సైన్యాధిపతికి ఉంటుంది. అట్లాగా లలిత సహస్రనామం లోపల అమ్మవారు ఏదైతే రాక్షస సంహారం కొరకు యుద్ధాన్ని ప్రకటించిందో వారు ఆ యుద్ధానికి సైన్యం కావాలి, ఆ సైన్యానికి సైన్యాధిపతి కావాలి. ఆ రకంగా లలిత అమ్మవారు, లలిత త్రిపుర సుందరి, లలిత పరాభట్టారిక అని మనం పిలుస్తాం. మరి ఆ లలిత అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేయాల్సిన సందర్భం లోపల తమ సైన్యానికి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారిని నియామకం చేస్తారు. కాబట్టి వారాహి అమ్మవారు సైన్యాధిపతి బాధ్యతలను నిర్వహించేటటువంటి ఒక స్థానము. కాబట్టి ఈరోజు జనసేనాని కూడా మరి ఒక రథాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయ ప్రచారం కొరకు లేదా ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉన్నదో, అధర్మం ఉన్నదో దాన్ని పారద్రోలాలి, చెడు పైన ఒక యుద్ధాన్ని ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ యుద్ధంలో గెలవాలి అంటే సైన్యం ముఖ్యం, సైన్యాధిపతి ముఖ్యం. కాబట్టి ఇక్కడ లలిత పరాభట్టారిక అమ్మవారు వారాహిని ఎలాగైతే సైన్యాధిపతిగా నిర్ణయం చేశారో అలాగే ఇక్కడ కూడా తత్సమానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక రథాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారో దానికి వారాహి అనేటటువంటి పేరు వారు నిర్ణయం చేశారు అంటే దానికి పౌరాణికమైనటువంటి సంబంధం ఉన్నది, ఐతిహాస్యం ఉన్నది, ఎంతో బలమైనటువంటి పేరు. మామూలు పేరుగా పేరులోనే విజయం దాగి ఉన్నది, పేరులోనే విజయం ఉన్నది. కాబట్టి ఆ వారాహి అనేటటువంటి వాహనాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చండీమాత రక్త బీజుడిని సంహరించడానికి వారాహి దేవిని సృష్టింపజేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాలి, చండీమాత వారాహి అవతారాన్ని ఎందుకు సృజింపచేసింది అంటే రక్త బీజుడిని సంహారం చేయడానికి. రక్త బీజుడు అనేటటువంటి వాడు రాక్షసుడు, అంటే అమ్మవారు శుంభ నిశుంభ రాక్షసులను కానీ రక్త బీజాది రాక్షసులను కానీ సంహారం చేయడానికి వారాహి అవతారాన్ని సృజింపచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా వారాహి అనేటటువంటి వాహనాన్ని ఈరోజు జనసేనాన్ని సృజింపచేశాడు అంటే రాక్షస సంహారాన్ని చేయడానికి అమ్మవారు ఎలాగైతే పూనుకున్నదో రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతి కానీ, అభద్రత భావం కానీ, అన్యాయం కానీ, అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థలు కానీ వాటన్నిటినీ కూడా తుదముట్టించాలి, రామరాజ్య స్థాపనను చేయాలి.